అమరావతిపై విషయంచి మే ముఖ్యమంత్రి జగన్ సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారని రాజధాని రైతులు ప్రశ్నించారు. అమరావతికి మద్దతుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాండమస్ తీర్పు ఇచ్చి రెండేళ్లు పూర్తిన సందర్భంగా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధానికి అనుకూలంగా తీర్పు వచ్చి రెండేళ్లు దాటిన అమరావతి నిర్మాణాల్లో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. తుల్లూరు దీక్షా శిబిరంలో పల్లెలు గరిటెలు మోగించారు. బోరెలు ఊది నిరసన తెలిపారు. ఆనాడు సచివాలయం నిర్మిస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన జగన్ నేడు వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడాన్ని రైతులు తప్పుబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీల మానిఫెస్టోలో పెట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేశాయి. పలు రాజకీయ పార్టీలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్పారు. సరస్వతి సిమెంట్స్ పేరిట వైఎస్ జగన్ రెడ్డి, భారతిరెడ్డి 1000 కుటుంబాలను రోడ్డున పడేశారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. పరిశ్రమ పెడతామంటూ 1500 ఎకరాలు తీసుకున్నా ఇప్పటివరకు అతిగతి లేదన్నారు. అమరరాజా సహా వివిధ పరిశ్రమలు భూములు వినియోగించుకోలేదంటూ వెనక్కి తీసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం సరస్వతి రెడ్డి సిమెంట్స్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉందని ప్రశ్నించారు. సాధారణ ఎన్నికలు గడువు సమీపిస్తున్న కొద్దీ మంత్రి రోజాపై అసమ్మతి స్వరాలు తీవ్రమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు నగరీ పుత్తూరు నేతలు రోజా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలాల పరిధిలో మంత్రి ప్రమేయం లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ధిక్కార స్వరాన్ని పెంచుతున్నారు. ఈసారి మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని బాహాటంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ యువతను దగా చేశారని తెలుగు యువత నేతలు మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ తెలుగుదేశం కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రవణ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పట్టాభిరామ్ మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 77 ఉపసంహరించుకోవాలని నాగశ్రవణ్ డిమాండ్ చేశారు. జగన్ పాలనలో బీసీ ఎస్సీలు తీవ్రంగా నష్టపోయారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపాడు నుంచి 11వ రోజు సకల జనుల పాదయాత్ర చేశారు. బీసీ ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. తెలుగుదేశం హయాంలో అమలు చేసిన పథకాలను వైకాపా రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కొట్టాల కాలనీలో కొలాయి మరమ్మతుల పేరుతో వైకాపా ఎంపీటీసీ నారాయణమ్మ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొలాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అదునుగా నారాయణమ్మ, ఆమె కుమారుడు లక్ష్మీనారాయణ ప్రతి ఇంటికి 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారంటూ పింఛన్ ఆపేసిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో జరిగింది. డబ్బు కళా రంగానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పింఛన్ అందుకుంటున్నారు. ఇటీవల ఆయన కుమారులతో కలిసి తెలుగుదేశం సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో అధికారులు తనకు పింఛన్ ఇవ్వకుండా ఆపేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు గ్రామీణ మండలం తోకవారిపాలెంలో భూముల ఆక్రమణను దళిత రైతులు అడ్డుకున్నారు. 100లకు పైగా సాగు చేసుకుంటున్న భూములను చెరువు పేరుతో కబ్జా చేసేందుకు వైకాపా నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు. భూముల ఆక్రమణను సహించేది లేదంటూ పిల్లా పాపలతో కలిసి పెట్రోల్ డబ్బాలు చేతబట్టుకుని ఆందోళనకు దిగారు. మట్టి తవ్వకాలకు ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని దళిత రైతులు హెచ్చరించారు.